ఐలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది పనుల వ్యవహారంలో మరోసారి తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిందన్నారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్దిలో పోటీ పడలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాకపోవడంతో వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకున్నారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తన భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటా ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి విషయాన్ని దగ్గరకు వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు. ఈ రెండు సమన్వయం చేసుకోవటం, బ్యాలెన్సింగ్ కూడా రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే నీకు రెండు కళ్ళుగా ముందుకు పోవాలి కానీ ఒక్కనే ఉంటే మరి రెండో పక్క ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ గ్రామ ఈ రోజు ఉదయం నుంచి పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఈ టైం దాకా నేను 1,80,00,000 రూపాయలు పెట్టి రోడ్లు, సచివాలయ బిల్డింగ్ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే ఆ గ్రామాల్లోకి వెళ్తే 5 వేల శంకుస్థాపన చేసి నేనే ఈరోజు ప్రారంభోత్సవాలు చేశాను. సార్, కాంట్రాక్టర్లకు బిల్లు రాలేదనేది అందరూ తెలిసిన విషయమే. అది కాకముందే 10 మంది వచ్చి నా చుట్టూ చేరి మీరు మా రోడ్డు పోయించలేదు, మా డ్రైన్ పోయించలేదు అని చెప్పి తగ్గులు ఆడుతూ ఉన్నారు. మరి పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పనిచేసేది? మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఏదో ఎప్పుడు చీకటి పడుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా అని రోజు ఎదురు చూడటమే శాసనసభ ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం, అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో తెగలు గుట్టిస్తున్నాయి. ఇప్పటికే రోజుకో షాకుతో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇస్తున్న షాకులతో, వరుస షాకులతో వైసీపీ అల్లాడుతుంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పైగా వసంత కృష్ణప్రసాద్ వెలగలేరులో కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ఆసుపత్రి భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. 1,82,00,000 రూపాయలతో మించిన ఈ భవనానికి సంబంధించిన కాంట్రాక్టర్ కు ఇప్పటి వరకు 50 పైసా బిల్లు కూడా పడలేదు అని ఆయన చెప్పడమే కాకుండా మైలవరానికి చెందిన మైలవరం ఉప సర్పంచ్ సీతారెడ్డికి ఆ పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని 7 కోట్ల రూపాయల పనులు ఇస్తే ఆయన కాలువలు, డ్రైనేజ్ చేయిస్తే ఈ రోజు వరకు రూపాయి కూడా అతనికి బిల్లులు రాలేదు. 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోవడంతో అతను తన తాత ఇచ్చిన మామిడి తోటను అమ్మేశారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అనేది రెండు కళ్ళు లాంటివి, కానీ సంక్షేమం నిధులు ఖర్చు చేసి అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోవడంతో మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైసీపీలో ఇది తన ఒక్కడి ఎమ్మెల్యేగా ఉన్న తన ఒక్కడిదే ఆవేదన కాదని, వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలంతా కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు అని కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే 4.5 ఏళ్లు తనకు సహకరించిన వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా వసంత కృష్ణప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడటమే శాసనసభ్యుల పనిగా మారింది అని చెప్పి ఆయన నర్మగర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వసంత కృష్ణప్రసాద్ గత కొంతకాలం నుంచి కూడా కొంత వైసీపీలో ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బిల్లులు రాకపోవటం, నియోజకవర్గంలో అనేక మంది సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఆయన కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళంతా కూడా బిల్లుల కోసం కృష్ణప్రసాద్ చుట్టూ తిరగటం, వీళ్ళందరికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలోనూ మరోవైపు ప్రభుత్వం నుంచి 50 పైసా కూడా బిల్లు రాకపోవడంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం ఆవేదన అంతా కూడా ఇవాళ భరిస్ట్ అయ్యాడు అని చెప్తున్నారు. దీంతో పాటు ఎన్నో సమస్యలను అధిగమించి అభివృద్ధికి ఎక్కువగా నిధులు మంజూరు చేయించినప్పటికీ గ్రామాల్లో ఇంకా సిమెంట్ రోడ్లు కావాలని అడుగుతున్నారని, నియోజకవర్గంలో 20,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి జగనన్న లేఅవుట్ల కాలనీలుగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి నిమిత్తం కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి ఇప్పటి వరకు బిల్లులు రాలేదు, వాళ్ళకి 50 పైసా కూడా బిల్లులు పడలేదు అని కూడా, దీనివల్ల వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని కూడా చెప్పారు. దీంతో పాటు వాళ్ళ బిల్లులు కూడా తాను ఇప్పించలేకపోతున్నాను అని కూడా నిరాశ వ్యక్తం చేశారు. వెలగలేరులో బీటీ రహదారిని అభివృద్ధి చేయగా ఆ కాంట్రాక్టర్ కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు ఇవ్వలేదు అని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూసి రోజులు గడుపుతున్నామని కూడా వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వెళ్ళగక్కారు. ఇది దాదాపుగా అందరి శాసనసభ్యులు, వైసీపీలో ఉండే అందరి శాసనసభ్యులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు అని కూడా
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులంటే పాతాళ భైరవుల్లాగా మారింది అనని, తమ పరిస్థితి అలా తయారైపోయింది అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థితిని అంశంగా మారాయి. ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం కూడా ఇటీవల కాలంలో జరుగుతుంటే ఆయన మాత్రం ఇటీవల పర్యాయం దాన్ని ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను అధిగమించి ఈ వ్యాఖ్యలు చేశారని, మొత్తానికి ఆయన పార్టీ మారుతారనే ప్రచారానికి ఈ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి అని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.